నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనందరి మొబైల్స్లో వాట్సాప్, ఫేస్బుక్, వైబర్, టెలిగ్రామ్ ఈ యాప్స్లో ఏదో ఒక యాప్ అనేది కంపల్సరీ ఉంటూనే ఉంటుంది. ఈ యాప్ ఎందుకు అంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి అనమాట. వేరే వాళ్ళతో మనకి కమ్యూనికేట్ చేయడానికి, మనకి ఫాస్ట్గా మెసేజెస్ ఇవ్వడానికి, రిప్లై ఇవ్వడానికి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి. కాబట్టి అందరూ కంపల్సరీ ఏదో ఒక యాప్ని కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకుంటూనే ఉంటున్నారు. ఇవి మనకి యూస్ఫుల్గానే ఉంటున్నాయి, కానీ కొన్నిసార్లు మనం ఏంటంటే వీటితో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాంటివి అంటే అవతల వాళ్ళ మెసేజ్లు మనం చదివి రిప్లై ఇవ్వకపోతే వాళ్ళు మనం బుర్ర తినేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం వాళ్ళ బాధ భరించలేక కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే రేట్ రిసిప్ట్స్ని డిజేబుల్ చేసేస్తూ ఉంటారు. కానీ అలా చేస్తే మన మెసేజ్లు అవతల వాళ్ళు చదివారో లేదో కూడా మనకు తెలిసే అవకాశం ఉండదన్నమాట. దీనికోసం అని చెప్పి మనకి గూగుల్ ప్లేస్టోర్లో ఒక యాప్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. ఆ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, యూజ్ చేయాలనేది ఈరోజు చూద్దాం మనం. దీనికోసం మీ ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో అన్సీన్ నో లాస్ట్ రీడ్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేస్తే కనుక ఈ యాప్ వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేస్తే కనుక ఈ యాప్ మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయాక ఓపెన్ బటన్ క్లిక్ చేయండి. ఓపెన్ బటన్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ క్విక్ గైడ్ అని చెప్పి ఈ యాప్ని ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పి మనకి గైడ్ అనేది చూపిస్తుంది అనమాట. ఈ యాప్ ఒక్క వాట్సాప్కే కాకుండా వాట్సాప్, వైబర్, టెలిగ్రామ్, ఫేస్బుక్ మెసెంజర్ ఈ ఫోర్ యాప్స్కి కూడా ఒకే ఒక యాప్ మనకి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇది ఓపెన్ చేశాక మనల్ని నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోమంటుంది. అంటే ఏంటంటే మనకి అన్సీన్లో ఏదైనా మెసేజ్ వస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే పైన మనకి సెట్టింగ్స్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే మనం మొబైల్లో ఏ యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం ఎనేబుల్ చేసుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే అన్సీన్లో మనకి వాటి మెసేజెస్ అన్ని అన్సీన్లో కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు వాట్సాప్ ఒకటే ఉంది కాబట్టి నా మొబైల్లో వాట్సాప్ ఒకటే ఎనేబుల్ చేశాను. వాట్సాప్లో ఏదైనా మెసేజ్ వస్తే నాకు వాట్సాప్లోనే కనిపిస్తూ ఉంటుంది, అన్సీన్ యాప్లోని కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే కిందకి స్క్రాల్ డౌన్ చేస్తే నోటిఫికేషన్ సెట్టింగ్స్ అనమాట. మనకి ఏంటంటే ఇప్పుడు నా దాంట్లో వాట్సాప్ ఒకటే ఉంది కాబట్టి వాట్సాప్ నోటిఫికేషన్స్ నేను ఎనేబుల్ చేసుకుంటే వాట్సాప్లో మెసేజ్ వచ్చినప్పుడు అన్సీన్లో కూడా నాకు మెసేజ్ వస్తుంది కాబట్టి ఆ నోటిఫికేషన్ అనేది నాకు నోటిఫికేషన్స్లో చూపిస్తుంది అనమాట. ఇది చెక్ బాక్స్ టిక్ చేయకపోతే కనుక నోటిఫికేషన్స్లో మనకి చూపించదు. మనం అన్సీన్ యాప్ అనేది ఓపెన్ చేసి ఆ మెసేజ్ అనేది మనం చదవాల్సి ఉంటుంది అనమాట. ఆల్ మెసేజెస్ అండ్ ట్యాబ్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మనకి అన్ని యాప్స్లో వచ్చిన మెసేజెస్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. అలా కాకుండా వాట్సాప్ ట్యాబ్ క్లిక్ చేస్తే వాట్సాప్లో వచ్చిన మెసేజెస్ మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక మెసేజ్ వచ్చింది, పేటీఎం అనే గ్రూప్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చిందనమాట. నేను ఆ మెసేజ్ని ఇక్కడ నుంచి చదివితే కనుక నాకు వాట్సాప్లో అది చదివినట్టుగా చూపించదు అనమాట. మనం వాట్సాప్లోకి వెళ్ళి చదివితే కనుక వాట్సాప్లో మనకి రీడ్ అయినట్టు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఆ మెసేజ్ అనేది చదివేశాను కదా, ఇప్పుడు మళ్ళీ నేను వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తాను. వాట్సాప్ ఓపెన్ చేసి చూశారు కదా, ఇప్పుడు వాట్సాప్లో నాకు ఏంటి అది చదివినట్టు మనకు చూపించట్లేదు అనమాట. వాట్సాప్లో ఓపెన్ చేశాకే అది మనకి రీడ్ అయినట్టు టిక్ అనేది వస్తుంది అనమాట. అప్పటి వరకు అది అన్రీడ్గానే ఉంటుంది. మనం ఎందుకంటే అన్సీన్ అనే యాప్లో మనం చదివాం కానీ వాట్సాప్ అనే యాప్లో ఆ మెసేజ్ చదవలేదు కాబట్టి మనం ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ మనం వాట్సాప్కి వెళ్ళి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.